పోలీసుల అమరవీరుల సంస్కరణ వారోత్సవాల భాగంగా చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ వై రిషాంత్ రెడ్డి ఐపీఎస్ ఆదేశానుసారం రక్తదాన శిబిరాన్ని అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీ జగదీష్ ఐపీఎస్ ప్రారంభించారు। పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల భాగంగా చిత్తూరు జిల్లా ఎస్పీ వై రిషాంత్ రెడ్డి ఐపీఎస్ గారి ఆదేశానుసారం గురువారం పీజీఆర్ పోలీస్ క్వార్టర్స్ ఆవరణలోని స్వేద మహిళా బ్యారక్ నందు పోలీస్ యంత్రాంగం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని అడిషనల్ ఎస్పీ అడ్మిన్ పి జగదీష్ ఐపీఎస్ గారు ప్రారంభించారు। విద్యార్థులు ప్రజలు మరియు పోలీసులు రక్తదానం చేశారు। ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ పోలీసులు అమరవీరుల వారోత్సవాల భాగంగా జిల్లా అంతటా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు। చిత్తూరు నందు జిల్లా వైద్యశాఖ వారి ఆధ్వర్యంలో చిత్తూరు ఆసుపత్రి డాక్టర్ల పర్యవేక్షణలో పోలీసు స్వేద మహిళ బ్యారక్ నందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని దేశం కోసం ప్రాణాలు అర్పించిన పోలీసులు వారి సంస్మరణార్థం ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తేదీన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నామని దీనిలో భాగంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం అక్టోబర్ 21 నుంచి 31 వరకు నిర్వహిస్తున్నామని అమరవీరుల స్ఫూర్తితో రక్తదాన శిబిరానికి తరలివచ్చిన విద్యార్థులు మహిళలకు వీరితో పాటు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీ శ్రీ పి జగదీష్ ఐపీఎస్ గారు రక్తదానం చేసిన పోలీసు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తూ ప్రశంసించారు। ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ శ్రీ కేవి శ్రీనివాసరావు ఎస్డిపిఓ చిత్తూరు శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి ట్రాఫిక్ డిఎస్పి జె తిప్పస్వామి ఎస్బిడిఎస్పి శ్రీనివాస్ రెడ్డి ఏఆర్డిఎస్పి లక్ష్మీ నారాయణ రెడ్డి ఆర్ఐలు నీలకంఠేశ్వర రెడ్డి మధు చిత్తూరు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ నరసింహరాజు టూ టౌన్ ఇన్స్పెక్టర్ యతీంద్ర వెస్ట్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఈస్ట్ ఇన్స్పెక్టర్ మద్దయ్యచారి పోలీసు అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ ఉదయ్ కుమార్ పోలీస్ వెల్ఫేర్ హాస్పిటల్ డాక్టర్స్ పట్టణ ఎస్ఐలు ఆర్ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు। లాస్ట్ వన్ వీక్ నుంచి మెడికల్ క్యాంప్ నందు ఓపెన్ హౌస్ లేదా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇలాంటి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి మీకు తెలిసినట్టు। అస్ పార్ట్ ఆఫ్ దట్ ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏం జరుగుతుంది, దీంట్లో జిల్లా మొత్తంగా దగ్గర 1000 యూనిట్స్ దాకా మనం బ్లడ్ డొనేషన్ జరుగుతుంది। ఐ అపీల్ ఆల్ ద యూత్ అండ్ హెల్దీ పర్సన్